ప్రభు ప్రసాద్ ఛానల్ కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం దొండకాయతో గ్రేవీని తయారు చేస్తాము. ఈ దొండకాయ గ్రేవీ తయారు చేసేదానికి దొండకాయని ఇలా క్లీన్ చేసి తీసుకున్నాము. టమోటా, తర్వాతకి ఆయిల్, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, అల్లము, పచ్చిమిరపకాయ, గరం మసాలా, శనగపిండి, ఎర్ర కారం పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, దొండకాయని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా టమోటాని మిక్సీకి వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేస్తూ ఉన్నాను. దొండకాయల్ని వేసి దీన్ని కూడా ఇలా ఫ్రై చేయాలి. 4-5 నిమిషాల కోసం ఇలా ఫ్రై చేయాలి. ఇప్పుడు చేంజ్ అవుతా ఉంది కలర్, దీన్ని తీసేసేయాలి. ఇదే ఆయిల్లో జీలకర్ర వేస్తూ ఉన్నాను. కొద్దిగా శనగపిండి కూడా వేసుకొని దీన్ని రోజ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. కరివేపాకు వేస్తూ ఉన్నాను, అల్లము, పచ్చిమిరపకాయ, టమోటా పేస్ట్ మనం మిక్సీకి వేసినాం కదా, దాన్ని కూడా ఇందులో కలుపుకోవాలి. పసుపు, ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా, రుచికి సరిపడే ఉప్పు, దీన్ని కూడా వేసి చాలా బాగా అంటే బాగా మిక్స్ చేయాలి. 1 నిమిషానికోసం ఇలా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో దాన్ని ఇందులో వేస్తూ ఉన్నాను. దొండకాయని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి, బాగా మిక్స్ చేయాలి. కుక్కర్ మూత ఉంచి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. దొండకాయ గ్రేవీ రెడీ అయిపోతుంది. చూడండి, రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవాలి. దొండకాయతో గ్రేవీ రెడీ.